హైటెక్ ఆటో రావాలే రావాలే ఎక్కాలే ఎక్కాలే. హైటెక్ సిటీలో ఆటో తిప్పి హైటెక్ ఆటో అంటున్నావా? బోర్ కొడితే సినిమాలు చూడడానికి ల్యాప్టాప్ ఉంది, అది కూడా కాదంటే చదువుకోనికే న్యూస్ పేపర్ ఉన్నాయి, ఏదంటే అది ఉంది మన ఆటోలా. ఆటోలో ల్యాప్టాప్ పెట్టినవా? ఇంటర్నెట్ ఉందా మరి? వైఫై ఉంది, ఏ సినిమా అంటే అది చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్ని ఉన్నాయి. ఎనీ టైం ఎనీ సినిమా, ఫుల్ టైం పాస్. అరే కూసోతా మీ ల్యాప్టాప్ లో సినిమా చూడు, ఫేస్బుక్ ఆన్ చేసుకొని మంచిగా చాటింగ్ చేసుకో కూసో. ఏంది ఆటోలో గినిగానం సౌలతులు ఉన్నాయా? అందుకే కదా హైటెక్ ఆటో అన్నది. ఆటో లెక్కినట్టు ఉంటది, తిరిగినట్టు ఉంటది. ఈ సినిమాల కోసం అయినా ఆటో ఎక్కుతారు కొంతమంది. ఇట్లా చేస్తే నీకేమొస్తుంది? గిరాకు వస్తుంది, వాళ్ళకి టైం పాస్, నాకు పైసలు. ఉపాయం ఉన్నాడు, ఉపాసం ఉండడు. నీకు ఖర్చు అవుతుంది కదా, నీకేం మిగులుతుంది అంటున్నా. ఇదే బిజినెస్ ఐడియా అంటే ఆటోలు అన్ని సౌలతులు ఉన్నాయని నా ఆటోకి ఇరాం లేకుండా ఉంటది, నాకు దందా మంచిగా అవుతుంది. ఆటో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు శానిటైజర్ రాసుకోవాలి, ఫుల్ సేఫ్ నా ఆటోలా. అవుగాని రాజు, బిర్యానీ కూడా పెట్టకపోయినా నెక్స్ట్ టైం నా ఆటోలోనే రెస్టారెంట్ చేస్తా. పట్నం అంతా తిరుక్కుంటా తినుకుంటానే ఉండొచ్చు, దేని చార్జ్ దానికి వేస్తా. ఎట్లుంది నా ప్లాను? దివాలా తీసిందంటే ఆగమవుతావు. చెన్నైలో ఒక ఆటో వాళ్ళ టీవీ, ఫ్రీ వైఫై, ల్యాప్టాప్, ట్యాబ్లు, న్యూస్ పేపర్లు, పుస్తకాలు అన్ని పెట్టిండు. మస్తు గిరాకీ అవుతుందంట. నేను కూడా కదే చేసిన. ఓహో, ఆయన చేసిండని నువ్వు చేసినవా? చేస్తే తప్పేంది? కరోనా వచ్చిన కాంచెల్లి మాకు ఆమ్దానే లేకుండా అయింది. అందుకే ఆటో డ్రైవర్ నాకు ఆ ఉపాయం చేసిండు. మరి ఆటో చార్జ్ అందరికంటే ఎక్కువ తీసుకుంటుండా? అందరి లెక్కనే చార్జీ ఉంటది, కాకపోతే అందరు నా ఆటోనే ఎక్కాలని ఇట్లా చేసిండు. వైఫై, ల్యాప్టాప్, ట్యాబ్ ఇవన్నీ పెట్టిండు, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా. పబ్లిక్ పొట్టు పొట్టు ఎక్కుతుంటే గిరాకీ అయితలేదా? ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేసి మరీ ఆటో ఎక్కుతురట, తెలుసా నీకు? అయినా ఇయ్యాల రేపు అందరితాన సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉండే. ఆటోలో కూడా గవ్వే పెట్టిండు కదా. వైఫై, ఫుల్ నెట్ ఉంటది, 2 గంటల సేపు ఆటోలు ఉంటే ఒక సినిమానే చూడొచ్చు. ఆటోలో 2-3 ఎక్కుతారు. నాపరో సినిమా కావాలని అడిగితే అప్పుడెట్లా? టీవీ, ట్యాబ్, ల్యాప్టాప్ ఎవరికి ఏది కావాలంటే అది చూడొచ్చు. మాస్క్ లేనో లేకపోతే మాస్క్ కూడా ఇస్తాడట. క్యాబ్ లో కూడా గిసోంటి ఫెసిలిటీస్ ఉండయి, మంచి ఉపాయమే చేసిండు. ఒక పాపను ఫ్రీగా చదివిస్తున్నట. టీచర్లు, నర్సులు ఎక్కిరంకు వాళ్ళని ఫ్రీగా తీసుకుపోతాడట. పక్కోలం కూడా అరుచుకుంటుండు. ఆయన అది చేసిందని నువ్వు కూడా అదే చేస్తావా? కొత్తగా ఇంకేదైనా ఆలోచన చేయి మంచిగా. ఆ ఆటో వాళ్ళ చెన్నై, ఈ ఆటో వాళ్ళ హైదరాబాద్. ఆటో వాళ్ళ యాప్ పెట్టి డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నట, మస్తు ఫేమస్ అయిండు. బతుకు బండి నడవాలంటే ఏదో ఒకటి చేయాలనుకున్నట్టు నడు చేస్తున్నాడు, నువ్వేమో ఆయనను కాపీ కొట్టినావు. చేసింది మా ఆటో వాళ్ళనే కదా, నువ్వైతే కాదు కదా. ఆయన లెక్కనే చేస్తే ఆటో వాళ్ళకి తిప్పలే లేకుండా అవుతుంది. సరే తీ, మంచి ఉపాయమే చేసినావు గానీ లాస్ కాకుండా చూసుకో. హైటెక్ సిటీ సైడ్ పోతే నీకు ఫుల్ గిరాకీ వస్తుంది. వచ్చిపో ఇక అటే పోతా, ఇక్కడ గిరాకీ కూడా ఏమొస్తలేదు. హైటెక్ సిటీ టు అమీర్పేట పెడతా, సాఫ్ట్వేర్ వాళ్ళన్నా మస్తు మంది ఎక్కుతారు.